ప్రపంచంలోనే ఎక్కువ మంది హిందువులు దర్శించుకునే ఆలయాలలో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి అని చెప్పవచ్చు ఈ ఆలయంలో వెలిసిన స్వామిని కలియుగా ప్రత్యక్ష దైవంగా భావిస్తారు కేవలం తిరుపతిలో ఉండే వెంకటేశ్వర స్వామిని మాత్రమే కాకుండా మనదేశంలో వివిధ ప్రాంతాలలో ఉండే వెంకటేశ్వర స్వామిని సాక్షాత్తు కలియుగ దైవంగా భావించి పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తుంటారు ఈ విధంగా వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రసిద్ధి చెందిన దేవాలయాలలో అనంతపురంలోని తాడిపత్రిలో ఉన్నటువంటి చింతల వెంకటరమణ స్వామి ఆలయం ఒకటని చెప్పవచ్చు ఈ ఆలయం విశిష్టత ఏమిటో ఇక్కడ తెలుసుకుందా అనంతపురం జిల్లాలో ఎంతో ప్రసిద్ధి చెందిన చింతల వెంకటరమణ స్వామి దేవాలయం విజయనగర రాజులు నిర్మించినది దీనిని క్రీ స పద్నాలుగు వందల అరవై నుంచి పదిహేను వందల ఇరవై ఐదులో నిర్మించారు ఎంతో అద్భుతమైన శిల్పకళతో రూపొందించిన ఈ ఆలయం ప్రపంచ వారసత్వం పొందినది పెన్నా నది ఒడ్డున దాదాపు ఐదు ఎకరాల స్థలంలో ఈ ఆలయం విస్తరించి ఉంది పూర్వం ఈ ప్రదేశంలో ఎక్కువగా చింత చెట్లు ఉండేవి ఈ క్రమంలోనే ఓ పెద్ద చింత నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వినిపించడంతో స్థానికులు అక్కడికి వెళ్లి చూడగా ఆ చింతచెట్టు తొరలో విష్ణువు విగ్రహం కనిపించింది ఆ విధంగా చింత నుంచి లభించిన విగ్రహానికి విజయనగర రాజులు ఆలయం నిర్మించడం వల్ల ఇక్కడ వెలిసినటువంటి స్వామివారిని చింతల వెంకటరమణ స్వామిగా భక్తులు పూజిస్తారు ఈ ఆలయంలో కొలువై ఉన్న స్వామివారు చింతచెట్టు త్వరలో దొరకడం వల్ల ఇక్కడి స్వామిని చింతల తిరువేంగళనాథస్వామి అని పిలిచేవారు క్రమంగా చింతల వేంకటేశ్వర స్వామి లేదా చింతల వేంకటరమణ స్వామి అని పిలుస్తున్నారు ఈ ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు దాగి ఉన్నాయి ఈ ఆలయంలో సూర్యకిరణాలు గర్భగుడిలోని స్వామివారి పాదాలను తాకుతాయి గర్భగుడిలో ఉన్నటువంటి స్వామివారి మూలవిరాట్ దాదాపు పది అడుగుల ఎత్తు ఉంటుంది ప్రతి సంవత్సరం ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని మూడు రోజుల పాటు వరుసగా సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాగడం ఈ ఆలయ ప్రత్యేకత అని చెప్పవచ్చు ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి నీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి